సాధారణంగా క్రికెట్లో చాలా రకాలుగా బ్యాటర్లు అవుట్ అవుతూ ఉంటారు బౌల్డ్ రన్ రన్అవుట్ కొన్ని రేర్ సందర్భాల్లో హిట్ వికెట్ కూడా అవుతుంటారు అయితే బ్యాటర్ బౌల్డ్ అవుట్ అయిన సందర్భాల్లో ఆ బాల్ నో బాల్ అయి ఉంటే బ్యాటర్ను ఎంపైర్లు నాట్అవుట్గా ప్రకటిస్తారు కానీ తాజాగా ఓ మ్యాచ్లో నో బాల్ కాకపోయినా అవుట్ అయిన బ్యాటర్ను నాట్అవుట్గా ప్రకటించారు ఎంపైర్లు ఈ విచిత్ర సంఘటన ఆస్ట్రేలియాలో జరుగుతున్న డొమెస్టిక్ టోర్నీ మార్ష్ వన్డే కప్లో చోటు చేసుకుంది సిటీ పవర్ సెంటర్ స్టేడియంలో న్యూ సౌత్ వేల్స్ టాస్మానియా టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది చేజింగ్కు దిగిన న్యూ సౌత్ వేల్స్ ఓపెనర్ డానియల్ హ్యూస్ టాస్మానియా టైగర్స్ బౌలర్ రీలే మెరిడిత్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి పందికి కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఎంపైర్ సైతం అవుట్గా ప్రకటించడంతో టైగర్స్ టీం సభ్యులు సంబరాలు చేసుకున్నారు కానీ బ్యాటర్ డేనియల్ మాత్రం ఎంపైర్కు ఏదో చెప్పాడు బౌలర్ రన్నప్లో ఉండగా అతని టవల్ కింద పడిందని దాంతో తన ఏకాగ్రత దెబ్బతిన్నట్లు వెల్లడించారు దీంతో అంపైర్లు రీప్లేలో పరిశీలించి చూశారు బౌలర్ రన్నప్లో ఉండగా అతని టవల్ కింద పడడం పైగా అది వైట్ కలర్లో ఉండడంతో ఎంపైర్లు తమ నిర్ణయం మార్చుకొని బ్యాటర్ డానియల్ను నాట్అవుట్గా ప్రకటించారు టైగర్ జట్టు కెప్టెన్ మాత్రం ఎంపైర్లు అవుట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని తప్పుపట్టాడు అయితే బాల్ వైట్ కలర్లో ఉండడం బౌలర్ టవల్ కూడా వైట్ కలర్లోనే ఉండడంతో సరిగ్గా బాల్ రిలీజ్ చేసే కొద్ది క్షణాల ముందే టవల్ జారి కింద పడడంతో బ్యాటర్ ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉందని ఎంపైర్లు నాట్అవుట్గా ప్రకటించినట్లు కెప్టెన్గా వివరించారు అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది బౌలర్ టవల్ను తన ప్యాంట్లో వెనక వైపు పెట్టుకున్నాడు అనుకోకుండా అది జారి కింద పడింది దీంతో బ్యాటర్ అవుట్ అయినా వికెట్ దక్కకుండా పోయింది మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి